దేవునామా మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరల ఇంకోసారి మనము ప్రార్థన ఛానల్ ద్వారా దేవుడి వాక్యాన్ని బోధించుకునే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించినందుకు నేను సంతోషిస్తూ మరి మనమందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఎందుకంటే పవిత్రురాలైన కన్యకను ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని నేను ప్రదానం చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత మోసపరిచినట్లు. చూసారు ఇక్కడ, చూసారు ఇక్కడ పాయింట్ అర్థమైందా? ఇంకా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఈ పొరింది అపోస్తల పౌలు? ఎక్కడికి వెళ్ళాడు? ఆదాము దగ్గరికి వెళ్ళాడు. నేను ఒక తన యజమానికి శ్రేష్టమైన వధువుగా ఇవ్వాలని నేను అనుకుని వీళ్ళిద్దరిని ఏకం చేయాలనుకుంటే సర్పం ఏం చేసిందంటే అవను మోసం చేసింది. అవను మోసపరిచినట్లు మీ మనసులను కూడా చెరపబడి క్రీస్తు ఎడల ఎడల ఉన్న సరళత నుండి పవిత్ర నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా అక్కడ జరిగిన సంఘటన ఇక్కడ చూపిస్తున్నాడు. అక్కడ ఆ విధంగా జరిగింది. దేవుడు గురించి దూరం అయిపోయారు. దేవుడు వారిని వేరే చోటకి పంపించేశాడు. పాపం విస్తరించింది, లోకమంతా చెడిపోయింది. కనుక ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఏమైనా ఏర్పడుద్దేమో వధువు విషయంలో, క్రీస్తు సంఘం విషయంలో అని యేసు ప్రభు పౌలు భయపడుతున్నాడు. మనం కూడా భయపడుతున్నామా? వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, వాక్యాన్ని అనుసారం నడిచేటప్పుడు నేను సంఘాన్ని క్రీస్తుకు సమర్పించాలి, వధువుగా సమర్పించాలి, దాగు లేక ముడత లేక ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా నేను సంఘాన్ని తయారు చేసుకుని అప్పచెప్పాలని. చూడండి, 10 మంది కన్యకలు ఈ సమయంలో నేను ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలు తయారయ్యారు. ఇంకెంతమంది కన్యకలు ఉండి ఉంటారో మాకు చెప్పలేను, కానీ అక్కడ తయారయ్యింది ఎంతమంది? 10 మంది తయారయ్యారు. ఇంకా చాలామంది కన్యకలు ఉంటారు, కానీ వాళ్ళెవరూ దేశప్రభుని దేవుడిని ఇష్టపడలేదు. ఈ 10 మంది దేవుడిని ఇష్టపడ్డారు. వధువు సంఘంగా మారాలనుకున్నారు, వధువులుగా మారాలనుకున్నారు, యజమానికి భార్యగా మారాలని ఈ 10 మంది తీర్మానం చేసుకుని వచ్చి కూర్చున్నారు ఒక చోట. కూర్చుంటే ఏం జరిగిందంటే అందరిలాగానే వాళ్ళు కూడా నూనె తెచ్చుకున్నారు. కానీ నూనె కొంతమందికి అయిపోయింది, నూనె అంటే ఎక్స్ట్రా తెచ్చుకోవాలి నూనె. మిగిలిన వాళ్ళు ఇంకో 5 గురు ఏమో మంచి ఎక్కువ నూనె తెచ్చుకున్నారు, తక్కువ వాళ్ళు ఏమో ఇంకో తగ్గించుకున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమో, లేదా ఏ ప్రాబ్లం మనకు తెలియదు కదా. వాళ్ళు ఏమో తెచ్చుకున్నారు నూనె, వీళ్ళేమో తెచ్చుకోవాలా. అయితే ఏంటంటే రాత్రి అయింది. రాత్రి అయితే డ్యూటీలు ఎప్పుడు వెళుతూ ఉండాలి కదా, చీకట్లో కుదరదుగా, చీకటి కాదు ఎలుతురులో రావాలి, ఎలుతురులోనే ఎలుతురు వాడు వస్తాడు. కనుక 5 గురు యొక్క నూనె అయిపోయింది. అంటే నూనె అయిపోయిందంటే వాళ్ళ డ్యూటీలు ఆగిపోయినాయి. 5 గురు డ్యూటీలు ఎరుగుతూ ఉన్నాయి. అప్పుడు అయితే వీళ్ళు చెడ్డవాళ్ళని కాదు, 10 మంది ఒరిజినల్స్, 10 మంది కూడా సెలెక్ట్ అయిన వాళ్ళే. చూడండి, మనం కూడా ఏదన్నా సెలెక్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది సెలెక్ట్ అవుతారంటే అక్కడ సగం మంది సెలెక్ట్ అవుతారు, సగం మంది ఏమో విడబడతారు. ఈ 10 మంది కన్యకలు, 5 కన్యకలు వాళ్ళు అడుగుతున్నారు, 5 గురు, మా నూనె అయిపోయింది అయ్యమ్మా, మీరు కొద్దిగా నేను ఇస్తే మేము కూడా మీతో పాటు వస్తాము అని అడిగితే తెలివి కలిగిన వాళ్ళు వీళ్ళు ఏం కలిగిన వాళ్ళు? తెలివి. అదే తెలివి లేకపోతే ఏం చేసేవాళ్ళు? సగం నూనె ఇచ్చేవాళ్ళే, షేర్ చేసేవాళ్ళే. ఈ 10 మంది కన్యకలలో 5 గురు వాళ్ళ కూడా సగం ఇస్తే ఏమైంది, ఏం పోయిన సొమ్ము? ఇది నాకు మనకి సరిపోదు. నేను ఎంత ఇప్పుడు కొత్త తెలియదు యజమాని, ఒకరికి నేను మీకు ఆయిల్ పోస్తే నాకు మాకు ఆయిల్ లేకపోతే మేము విడబడతాము అని తెలివితేటలతో మీరు వెళ్ళి కొనుక్కోండి కంగళ్ళలోకి వెళ్ళి పంపించారు. పంపించేసరికి అంగళ కొనుక్కోడానికి వెళ్ళారు. ఇంతలో చూడండి, అదే ఏదో అంటారు చూడు, బ్యాడ్ లక్ వచ్చినప్పుడు అంతే. వీళ్ళు అంగళకి వెళ్ళేసరికి ఇక్కడ తలుపు తీయబడింది. ఈ 5 గురు వెళ్ళిపోయారు లోపలికి, తలుపు వేయబడింది. వాళ్ళు వచ్చారు ఆయిల్ తీసుకుని. అయ్యా తలుపు తీయ అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటే, ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు లేరు, తర్వాత వచ్చినా ఉపయోగం లేదు. అట్లా దేవుడి దగ్గర కూడా అంతేనండి. మనం దేవుడి దగ్గర కూడా ఎంతమందికి సహాయం చేయితే అంతమంది చేయండి.
ఎంతమందికి ఉపయోగపడితే అంతమందికి ఉపయోగపడండి. రూపాయి ఇవ్వండి, రూపాయి ఇవ్వండి, పది రూపాయలు ఇవ్వండి, వందల వేలు వద్దు మనకి. ఎందుకంటే ఒక రూపాయే దేవుడి దగ్గర వేల రూపాయలతో సమానం. కనుక మీ మనకున్న ఆహారంలో కొంత ఆహారం పెట్టండి. దేవుడు మన కనికరిస్తాడు, కనికరం కలిగిన దేవుడు కనికరిస్తాడు. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఇంకొక వాక్యాన్ని కూడా మీకు నేను చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. సంఘం అంటే కూడా పత్రిక అనే అర్థం అండి. సంఘం అంటే మనం ఈ సంఘాల గురించి ఆలోచన చేయొద్దు, మనుషుల సంఘాల గురించి ఆలోచన చేయొద్దు. ఈ బేతేరు సంఘము, క్రీస్తు సంఘము, అయితే పెంతెకోస్త సంఘము, ఈ సంఘాల గురించి అసలు ఆలోచనే వద్దండి మనకి. మీకు మీకు సంఘాల గురించి ఆలోచన ఎప్పుడు చేయొద్దు. మా సంఘం మంచిది, మా సంఘం ఎత్తబడేది, మా సంఘం నిలబడేది. పది మంది కన్యకులు, నెంబర్ వన్ కన్యకులు చక్కగా ఒకసారి సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళనే పోయారు. గుణాలే పరలోకం తీసుకెళ్తాయి, సంఘాలు తీసుకెళ్ళవు. సంఘాలు ఇక్కడ విడబడతాయి అంతే. ఈ బిల్డింగ్లన్నీ ఇక్కడే విడబడతాయి, పేర్లు ఇక్కడే విడబడతాయి, ఇక్కడ బోర్డు రాసిన బోర్డు ఆడే ఉంటుంది. ఇవ్వబడ మనకి మన చేతిలో బుడ్డి పరిశుద్ధాత్మ శక్తితో మరి ఇంకా నూనె నింపబడి మనం నిలబడి అవి ఎక్కువగా మనం తెచ్చుకుని తయారు చేసుకుని అవి మాత్రమే మనని యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్తాయి. కానీ ఈ బిల్డింగ్లు తీసుకెళ్ళాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. పత్రిక అంటే సంఘం అంటే పత్రిక అని అర్థం అండి. సంఘం అంటే అంతేగాని మనుషులు కాదు, సమూహం కాదు. ఇప్పుడు బిల్డింగ్లో ఉంటాం 100 మంది, ఇక్కడ బిల్డింగ్లో 100 మంది ఉన్నాం. వీడు సంఘమా? ఈరోజు 100 మంది ఉంటారు, రేపొద్దున 50 మంది ఉంటారు, ఆ తర్వాత 10 మంది ఉంటారు, ఆ తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఎవరైనా శాశ్వతం కాదు. మనం బాగుండేంత వరకే సంఘం బాగుంటుంది. మన బాగా అందరితో బాగుంటే సంఘం డెవలప్ అయ్యింది. మనం ఎవరితో బాగా మన ఇష్టానుసారం నడుస్తున్నాం, మనకు సంఘం ఉంటుందా? కానీ పత్రిక ఉండిద్ది. ఏంటంటే మీ హృదయాలలో నా పత్రిక, ఆ పత్రికే సంఘం. అపోస్తలుడు పౌలు 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు రాస్తున్నప్పుడు 14 సంఘాలకు వెళ్ళినాయి. అవే పత్రిక, అవే సంఘమం. అందుకని ఈ సంఘాలు కాదు. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం అండి. ఒప్పుకుని వారు, క్రీస్తులు ఒప్పుకుని వారు కూడా సంఘం అవుతారు. రోమీలు యేసు ప్రభువు అని నువ్వు నువ్వు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. ఎందుకంటే చదవండి సార్. ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఎవడను సిగ్గుపడాడని లేఖనం చెబుతున్నాయి, లేఖనాలు చెబుతున్నాయండి. ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నాడు ఎవడు సిగ్గుపడడు. కారణం ఎందుకంటే మనం ఆలోచన చేస్తే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సంఘం, ఒప్పుకున్న వాళ్ళందరూ సంఘమే. ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడు నాకు అని బాప్తిసం పొందిన వాళ్ళు ఇక్కడికి ఏమవుతారు? ఇక్కడ ఏమవుతారు? దీంట్లో సంఘంలో ఏమవుతారు? సభ్యులు అవుతారు. సంఘంలో సభ్యులు అవుతారు, సంఘం ఇల్లు కాదు. ఇప్పుడు ఇల్లు ఉందండి, బిల్డింగ్. ఈ బిల్డింగ్లకు మనం వచ్చాము. సంఘ సభ్యులు ముఖ్యం కాదు, సంఘం ముఖ్యం కాదు, బిల్డింగ్ ముఖ్యం. బిల్డింగ్ అంటే ఎవరో యేసుప్రభు. బిల్డింగ్ అంటే ఎవరో యేసుప్రభు. యేసుప్రభు ముఖ్యం కానీ సంఘ సభ్యులు ముఖ్యం కాదు. కనుక ఇక్కడ బిల్డింగ్ ఏమి లేదు అంటాం మనం. బిల్డింగ్లో ఏమి లేదు, బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళు ఉందంతా. బిల్డింగ్ లోపల ఉన్నవాళ్ళు, లోపల ఉన్నవాళ్ళు బిల్డింగ్లు ఏమైనా ఉంటారా? ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మనం ప్రార్థనకు ఇక్కడ రాగానే మనం సభ్యులం అయ్యాము. ఇక్కడ రాగానే మనం ఏమయ్యాము? సంఘానికి సభ్యులు అయ్యాము. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోగానే ఇంటికి ఎవరు సభ్యులు అవుతాం? మన ఇంటికి సభ్యులు అవుతాం. మరి బిల్డింగ్ గ్రీస్ అనేది ఇక్కడే ఉంటాడు. కానీ సంఘమే మారుతూ ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనం అండి. మార్కు 9:41. అనుచరులు, క్రీస్తు అనుచరులు కూడా సంఘం కింద వస్తారు. 9:41 వచనం. మీరు క్రీస్తు వారని గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా మీరు క్రీస్తు వారని అంటే మీరు క్రీస్తు అనుసరులని మీకు నీళ్లు ఇచ్చినా కూడా ఫలం పోగొట్టుకోరంటండి. అంటే మనం ఎవరము? క్రీస్తు అనుసరులు అంటాడు. క్రీస్తు సంఘం వాళ్ళు క్రీస్తు సంఘం తప్ప పరలోకం వెళ్తా అంటుంది. పెంతెకోస్తోళ్ళు ఎక్కువ అవును కదండి. మేమే వెళ్తాం అంటారు పరలోకం. కానీ పరలోకం వెళ్ళడానికి పరలోకం నుంచి రావాలి కదా ఆయన. పరలోకం రావాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? సిద్ధపడాలి కదా. సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు
భూమి మీద ఉన్న నీ దేహము దేహం లోపల ఉన్న క్రియలన్నీ అక్షయమైన దేహాన్ని తయారు చేసుకుని బయటికి రావాలి. అక్షయమైన దేహం తయారు అవ్వలేదనుకో చచ్చిపోతాడు ఒక మనిషి. మంచివాడైతే క్రియలు వెళ్ళి సమాధుల మీద ఉంటాయి, చెడ్డవాడికి కూడా క్రియలు అక్కడే ఉంటాయి. ఉంటాయి ఉండవా? ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనితో పాటు ముందుగా క్రియలు వెళ్తాయి, సమాధి మీద ఉంటాయి. ఇప్పుడు ఏం జరగాలి? యేసుప్రభు వస్తాడు, వస్తా ఎవరిని తీసుకొస్తాడు? తను బాప్తిసం పొందిన వాళ్ళని, తను నమ్మిన వాళ్ళని మొత్తాన్ని అక్కడ ఆ మధ్యాకాశంలోకి తీసుకొస్తాడు. శబ్దం చేస్తాడు, బోరా శబ్దం చేసినప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ. మరి ఇక్కడ తయారవ్వాలిగా, శరీరం తయారవ్వాలి. ఏ శరీరం తయారవ్వాలి? భూమి లోపల అన్నీ ఏమన్నాయి, ఎముకలు పోగులు గుళ్ళు అన్నీ ఉన్నాయి లోపల. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తయారవ్వాలి, దేహం తయారవ్వాలంటే ఏది తయారు చేయాలి? దేహ ఊరిని తయారవ్వదు, క్రియలు తయారు చేయాలి. దేహాన్ని క్షయమైన దేహాన్ని అక్షయమైన దేహంగా మార్చుకుని తీసుకురావాలి, యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ మధ్య ఆకాశం యేసుప్రభు చనిపోయిన వాళ్ళందరూ, అంతకుముందు చనిపోయిన వాళ్ళు యేసుప్రభు ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చుకుంటాడు అక్కడ. ఇప్పుడు ఈ శరీరము అక్కడికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఆత్మ నివసించాలంటే దానికి ఏం కావాలి? ఆత్మ సంబంధమైన దేహం నివసించాలంటే ఆత్మ సంబంధమైన దేహం కూడా రావాలి. అంటే ఆత్మ సంబంధమైన శరీరం తయారవుద్ది కదా అక్కడ, అంటే మన ఆత్మలు అక్కడ ఉండే కదా, అవన్నీ ఆత్మ సంబంధమైన ఈ దేహంలోకి వెళితే కానీ ఫుల్ఫిల్ అవ్వదు. ఇక్కడి నుంచి శరీరం తయారవ్వే అడిగి వెళ్ళలేదు. పరిస్థితి ఏంటి? అక్కడ ఎదురు చూస్తూ ఉండదు. అక్కడ ఏం చేస్తుంది? ఆత్మ ఎదురు చూస్తూ ఉండదు. ఇప్పుడు వచ్చింది నా దేహం అని, ఎందుకంటే మంచి పనులు చేయమని చెప్పింది కదా ఆత్మ. బతికున్నప్పుడే మనం ఏం చేయాలి? మంచి పనులు చేసేదే అక్కడ సమాధి మీద క్షయమైన దేహాన్ని అక్షయమైన దేహంగా పైకి లేపుకుంటుంది. అప్పుడు ఆత్మలన్నీ వచ్చి అక్కడ నిలబడతాయి. ఇక్కడి నుంచి ఆడికి ఏమి వెళ్ళాలి? ఇక్కడి నుంచి భూమి మీద నుంచి దేహాలు వెళ్ళాలి, అక్షయమైన దేహము వెళ్ళాలి. అక్షయమైన దేహం లేదనుకో తయారవ్వాలా? ఇక్కడ క్రియలు లేవు. ఏం దేహం తయారైంది? క్షయమైన దేహం తయారు. ఎందరో ఉండేది క్షయమైన దేహం పైకి, దాన్ని అంటారు మధ్యలో ఉండదని. అక్కడ ఎదురు చూస్తూ ఉండదు ఆత్మ. ఇప్పుడు అక్కడదా ఎందుకండి? మనం ఏదైనా ఊరు వెళ్ళాం అనుకో, ఇతర దేశం వెళ్ళి వస్తున్నాం అనుకో ఇండియాకి, వచ్చేటప్పుడు ఏం చేస్తాం? మన బంధువుల కోసం ప్లేటు పెట్టుకుని, గుర్తింపు కార్డు పెట్టుకుని, ఇదిగో పలానా రేపల్ల మాది అని చెప్పి కాగితం చూపించుకుంటాం. వాళ్ళందరూ చూసుకుంటూ వస్తారు. లేదనుకో ఏం చేస్తారు? మనకి ఇంపార్టెంట్ ఇతరులు రాలేదనుకో ఏం చేస్తాం? మనం తిరిగి మళ్ళీ వెనక్కి నిలిపిద్దాం. అట్లాగే ఆత్మ కూడా అదే పరిస్థితి. అప్పుడు ఆత్మని రక్షించబడిన ఆత్మ కూడా ఉపయోగం లేదు. యేసుప్రభు నమ్మి బాప్తిసం పొందిన ఆత్మ కూడా, దేవుడి దగ్గర ఉన్న ఆత్మ కూడా, శరీరం లేకపోతే అక్షయమైన దేహం రాకపోతే ఆత్మ ఏమైపోద్ది? తోలేస్తాడు. దాంట్లో క్రియలు ముఖ్యమైనవండి. నీతిక్రియలు ఆత్మతో ఎవడు చేయడండి? నీతిక్రియలు ఆత్మతో చేయలేము మనం. అంటే ఎవరు ఉంటే చేయగలం నీతిక్రియలు? శరీరం ఉంటేనే మంచి క్రియలు చేయగలం. అంతే, ఆత్మ ఉంటే ఆత్మతో ఏం చేయలేం. అందుకని శరీరం ఆత్మ రెండు ఏకమైతేనే బన్నపాస్ గారు అర్థం ఉందా? లేకపోతే ఇంటికి అర్థం పెట్టుకుంటావా? ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో వాటిని మాత్రమే ఆయన యేసుప్రభుకి అప్పగించి, ఆయన్ని అభిషేకించి దేవుడుగా దైవత్వం కలిగిన వాడిగా ఆయన్ని అభిషేకిస్తాడండి. అప్పుడు యేసుప్రభు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. ఇప్పుడు దేవుడు అవడం ఆయన అంటే దేవుడే, కానీ దేవుడు అవ్వడం, దేవుడు అవ్వాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి? అభిషేకించాలి. దేవుడే అభిషేకించి, ఇప్పటి నుంచి నువ్వు దేవుడివి, ఇప్పటి నుంచి నువ్వు మొత్తం నీకు ఇస్తున్నాను, ఇప్పటి నుంచి నాకున్న అధికారాలు మొత్తం నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ప్రశాంతంగా రక్షించుకుంటాడు. తన కుమారుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. అర్థమవుతుందండి? కొరింథీ రాసిన మొదటి పత్రిక కూడా చదవండి. 4:1 సేవకులు కూడా సంఘమే. మనం ఐదారిపడము. సత్యమును ప్రత్యక్షపరచబడు వలన ప్రతి మనుషుని చూశారండి. అంటే సువార్త మరుగు ఎప్పుడు పడుద్ది అంటే, నశించిన వాళ్ళకే మరుగుపోయి పడుద్ది కానీ నీతిమంతునికి మరుగు చెయ్య
మడలు కనుక సేవకులు ఎవరు అంటే సంగమం సేవకులు మొదటి మాట అదేరా చదువుకోసారి మొదటి మాట ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అయితే అయితే సేవకులు వాక్యం చెప్పేవాళ్ళు సంగమం ఇక్కడ ఉన్న మనమందరం ఏమయ్యాం సంగమం మనం సంగమం మనమే సంగమం మనమే సంగమం అంటే నీ ద్వారా వచ్చే విశ్వాసులు అది వేరే సంగమం ఇక్కడ సంఘం స్టార్ట్ అవ్వకుండా అక్కడ సంఘం స్టార్ట్ అవ్వదు సేవకుడు సేవకుడు తయారవ్వకుండా సేవకులు సంఘం తయారవ్వకుండా విశ్వాసుల సంఘం ఎడ తయారైంది చెప్పాలి సేవకులు సంఘం తయారవ్వకుండా విశ్వాసుల సంఘం ఎక్కడ తయారైంది సేవకులు వస్తే కదా విశ్వాసులు వచ్చేది సేవకులు వస్తే సంఘం తయారైతే కదా అక్కడ మన విశ్వాసం తయారు చేస్తాం అసలు మనమే సంఘం మనమే లేము ఇంకెవడవుతాడు విశ్వాసి అందువల్ల ముఖ్యమైన సేవకులు మనమే సంఘము సేవకులు మనమే ఇది క్రీస్తు సంఘం అని పేదలు పెట్టుకోమండి ఏ సంఘాలు పెట్టుకోవద్దు అసలు ఏ సంఘాలు మనకొద్దు సంఘాల ద్వారా ఏమవుతుందంటే డబ్బులు అవుతాయేమో కానీ ఆత్మజ్ఞానం రాదు సంఘాల వలన ఆత్మజ్ఞానము రాదు అందువలన జ్ఞానము రావాలంటే మనం క్రీస్తు కలిగిన వారిగా ఉండాలి సంఘం వద్దు అసలు సంఘం జోడే వద్దు తర్వాత ఇంకొక మాట కూడా చెప్పింది ముందుకు వెళ్తాను రెండో కొరింథీయులు రాసిన పత్రిక 5:20 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానపడుడని ఆ క్రీస్తు పక్షంలో మిమ్మల్ని బతిమాలు కొంచున్నాము దేవుడికి మేము ఏమయ్యాము రాయబారులు రాయబారులు అంటే అర్థం ఏంటి మధ్యవర్తులు అంటే మధ్యవర్తు సంఘం లేకుండా రాబోయే సంఘాలు లేవండి మధ్యవర్తి లేకుండా ఏది లేదు మధ్యవర్తి లేకుండా ఏం చేయలేము మనం మధ్యవర్తులు లేకుండా మనము పర్లేదు కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున చూసారా మనము ముందు ఉండి మనం రాయబారులుగా ఉండి మనం శ్రేష్ఠులుగా ఉండి మనం ఉన్నతులుగా ఉండి ఆ తర్వాత అందరికీ చెప్పాలి అంటే మనం చెప్పుకోవడం లేదు మన కుటుంబాన్ని ఏలటం లేదు మన కుటుంబాన్ని గుప్పులు లేదు మనం ఎవరికి మన ఇంట్లో అన్నది ఏమీ లేదు నువ్వు బయటికి వెళ్ళి వాక్యం చెబితే రైట్ అది వింటారు జనాలు ఎందుకంటే ఎవరు చెప్పినా వింటారు వాక్యం కుటుంబాన్ని ఏలనేని వాడు కుటుంబాన్ని పోషించలేని వాడు కుటుంబానికి ఉపయోగపడిన వాడు నువ్వు బయటికి వెళ్తే దేవుడు చూడడం మనుషులు చూస్తారు అబ్బో బలి చెప్పాడు వాక్యం బలి చెప్పారు వాక్యం అబ్బో అంటారు కానీ నువ్వు నీకు ఇంటికి వచ్చి తెలుస్తుంది ఇంటికి వెళ్తే నీళ్ళు కూడా ఎవరు సేవకులు కొంతమంది ఇంటికి వెళ్తే నీళ్ళు కూడా ఎవరు తర్వాత వండుతామండి అప్పుడు భోజనం చేసి వెళ్తే అంటారు అంటే ఎందుకు చెప్తున్నాను విషయం అంటే ఇది ఇది నేర్పాల కుటుంబంలో మన ఇంటికి వచ్చిన 100 మందికైనా 10 మందికైనా భోజనం పెట్టే గుణం నేర్పాలి మన ఇంట్లో వాళ్ళకి నేర్పాలి మన భార్యకి నేర్పాలి మన పిల్లలకి నేర్పాలి ఇవన్నీ నేర్చుకోకుండా మనం బయటికి వెళ్ళి సంచి పోజాని వేసుకుని వాక్యం చెప్పి అదే వాక్యం విని అదే అక్కడ అవన్నీ చేస్తే దానివల్ల ఎంతమాత్రం కూడా ఉపయోగం లేదు దేవుడి దగ్గర రాదు దేవుడి దగ్గర ఫలితం లేదు దేవుడి దగ్గర ఫలితం భూమి మీద ఫలితాలు అండి 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు ఇస్తారు దీనివల్ల ఎంతమాత్రం మనకు ఉపయోగము లేదు కనుక నువ్వు కుటుంబాన్ని ఏలాలి నువ్వు కుటుంబాన్ని పోషించుకోవాలి నీ కుటుంబాన్ని ఓపెట్టి రా బయటికి నువ్వు ఇంట్లో అన్నీ సరిచేసి ఈ రాత్రి ఈ పగలు అన్న కూరకిచ్చి మరి ఇంక ఎక్స్ట్రా ఇచ్చి నేను వచ్చేసరికి రాత్రి అయిద్దాము ఆ రాత్రి కూడా మీరు కూర వండుకోండి అని ఇవ్వకోకుండా వచ్చి దేవుడు చూసుకుంటాడు సరైందేనా అది సరైంది కాదు అందుకే మన కుటుంబాన్ని ఏలాలి మన కుటుంబాన్ని పోషించాలి తర్వాత నువ్వు బయటికి వెళ్ళి వాక్యం బోధించు బయటికి వెళ్ళాలంటే నువ్వు ఇంట్లో వాక్యం చెప్పాలి ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళని మార్చుకోవాలి ఇంట్లో వాళ్ళని దేవుడికి తిప్పాలి ఇంట్లో వాళ్ళని దేవుడి నడిపించాలి ఈ లేకుండా నువ్వు బయటికి వెళ్ళి ఎన్ని చేసినా కూడా అది మనుషుల దగ్గర ప్రేమ పొందుతాం కానీ దేవుడి దగ్గర పొందే అవకాశము లేదు అర్థమవుతుందండి కనుక ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు తెలియజేయను ఆలోచన చేస్తున్నాను యోహాన్ రాసిన 2వ పత్రిక యోహాన్ రాసిన 2వ పత్రిక 2:27 అండి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఎవరి వలన ఆయన అంటే ఎవరు క్రీస్తు కానీ దేవుడు కానీ దేవుడే క్రీస్తు కానీ క్రీస్తే దేవుడు కానీ ఆయన వలన మనము పొందారా అయితే మనుషుల ద్వారా పొందారా అంటే కొంతమంది మనుషుల ద్వారా అభిషేకం పొందుతారు కదా
నిన్నెవరు అభిషేకించారండి? చెప్తున్నాండి, మాట వారు చెప్తున్నాను. అప్పుడు అందరూ అభిషేకించిన వాళ్ళు, ఇక్కడ ఎవరు అభిషేకం లేని వాళ్ళు నేను చేయను. పాయింట్ అది కాదు. ఇక్కడ వాక్యం ఏమందంటే, మీరు అయితే మీరు ఏం చేశారో అనుకుంటున్నారు. దేవుడు ఎరుగు, ఇప్పుడు ఎవరి చేత అభిషేకం పొందారో లేకపోతే ఎవరి చేత అభిషేకం పొందలేదో అది వేరే. కానీ అయితే మీరు అంటే ఎవరి వలన అంటే సేవకుల వలన కాదు, యేసుక్రీస్తు వలన, దేవుడి వలన అభిషేకము మీలో నివసి అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అభిషేకం నిలవదండి. మనకి తలక మీద నూనిపోతారు, అయిపోయింది, వెళ్ళిపోతారు. ఇక తల మీద నూనిపోస్తారు, అభిషేకించాను నిన్ను అని చెప్పి దేవుడికి అప్పగించేసి వెళ్ళిపోతారు. ఈ తర్వాత ఏం లేదు వాడది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని అభిషేకించిన ఆయన వచ్చి ఎప్పుడైనా మిమ్మల్ని బాగున్నారా అభివృద్ధి అవుతుందా సంఘం ఎట్లా ఉంది అని అడిగారా? ఎందుకు అడగలేదు? వీడు సరైనవాడు కాదు అంటే అర్థమైందంటే, నువ్వు ప్రీతి వచ్చి నేను నువ్వు కానుకలు తిని కానుకలు తీసుకుని ఆహారం తిని నిన్ను తలక మీద నూనె పోసి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడరండి అభిషేకించిన వాళ్ళు. ఈ భూమి మీద అభిషేకం దేనికి ఉపయోగపడరు. నేను నా ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరికైనా బాప్తిసం ఇస్తే వెళ్ళాలి. ఇంకెక్కడైనా ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చినా కూడా మనం వెళ్ళి బాగున్నారా, విశ్వాసంలో ఉన్నారా, బాప్తిసం ఇచ్చి వదిలేస్తారు. వందలు బాప్తిసాలు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తారు? వదిలేస్తారు. నాకు వేల మందికి బాప్తిసాలు, నాకేం చేస్తుంది? నేను అదే వెళ్తాను. అంత అవసరమా? అంతమంది మనకు అవసరమా? 10 మంది సంఘం ఉంటే నువ్వు 10 మందికి చక్కగా రోజువారీగా వారానికి ఒకసారి వెళ్ళి అంతా దర్శించి పాత్ర నుండి చూసుకుంటావు. వేల మంది ఉంటే ఇప్పుడు మనం గురుగారికి ఒక ఆయనకి లక్షల్లో ఉన్నారు. ఆ లక్షల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి కుటుంబ ప్రార్థనకి వెళ్ళాలంటే ఎప్పుడు పడుతుంది? అలాగే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కుటుంబ ప్రార్థనకి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనం ఉంటామో ఉన్నాం తెలియదు, అంతవరకే పడదు. ఇప్పుడు ఆయనకు ఉన్నాడు గురుగారు, లక్షల సంఘం. చచ్చిపోయాడు కూడా వెళ్ళి కార్యక్రమం చేస్తాడా? కావాలనుకుంటే పంపిస్తాడు ఒకటి. ఈయన రాడు, ఆయన అసిస్టెంట్లు పంపిస్తాడు, లేకపోతే అది కూడా లేదు. నేను ఎందుకు చెప్తాను విషయం అంటే, మనకి లిమిట్ ఉంటేనే దేన్నైనా ఉపయోగం అండి. తిండి లిమిట్గా ఉండాలి, జీవితం లిమిట్గా ఉండాలి, మంచితనం లిమిట్గా ఉండాలి, మనసు లిమిట్గా ఉండాలి, దేవుడి పని చేసేటప్పుడు లిమిట్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు సంబంధించిన వాళ్ళని డైరెక్ట్గా చక్కగా ఆయన కుటుంబ ప్రార్థన పెట్టాలంటే ఎంత టైం పడుతుంది? వాళ్ళకి సంవత్సరం పడుద్దో 6 నెలలు పడుద్దో ఒక కుటుంబానికి వెళ్ళాలంటే? విజిటింగ్ చేయాలంటే కూడా కష్టమే, విజిటింగ్ చేయాలన్నా కష్టమే. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ ఉండొద్దని కాదు, లిమిట్గా ఉండాలి, లిమిట్గా ఉండాలి. సంఘం 10 మంది, 15 మంది, 20 మంది, 50 లోపే. ఆయనైతే అందరిని ఒకసారి పిలిపిస్తాడు, అందరికీ ఒకసారి వాకింగ్ చేస్తాడు. అందరూ అట్లా చేయలేరు కదా, మా ఇంటికి రండి, మా కుటుంబ ప్రార్థన పెట్టండి, మా ప్రార్థన చేయండి అంటారు. మన ఈయన గారికి అయితే మరి కష్టంగా ఉంటుంది, అందరిని ఒకసారి పిలుస్తాడు ఆయన గారు. సంఘం మొత్తం వచ్చేద్ది, అందరికీ ఒకసారి ప్రార్థన చేసి పంపిస్తాడు. అందరు చేయాలంటే కష్టం కదా. మీరు పొందిన అభిషేకము మీ అందు నిలిచి ఉన్నది కనుక ఎవడనో మీకు బోధింప, ఏది బోధింప అవసరం లేదు, వాక్యం కాదు. మరలా ఏది తలక మీద నూనె పోయడం, అభిషేకించడం, అవి మీకు అవసరం లేదు. అవి మీరేమి చేయాల్సిన అవసరము లేదు. ఎవరు మీకు బోధించాల్సిన అవసరం లేదు. అవి మళ్ళా మొదటి మాటలు, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అంటే మనుషులు ఇచ్చింది ఏంటి ఇప్పుడు అర్థం? ఇప్పుడు మనుషులు ఇచ్చిన, ఇప్పుడు ఆయన ఇచ్చింది సత్యమైతే మిగిలిన మనుషులు ఇచ్చింది, మరి మనుషులందరూ ఎగబడతారు. అయ్యగారు మీరు రెండు, అయ్యగారు రెండు అభిషేకించండి, రెండు అయ్యగారు నన్ను దీవించండి అంటారు. అంటే నేను మేము దీవెళ్ళిన ఖర్చు కించపరచట్లేదండి. ఇక్కడ ఉన్న వాక్యాన్ని నేను ఎవరిని ఇస్తున్నాను కానీ నేను ఎవరిని నేను కించపరచట్లేదండి. బాబుజీ గారు మీకు అభిషేకించారు, అందరిని అభిషేకించారు. అయితే నాకు అభిషేకం లేదు, ఎందుకంటే నేను ఉన్నదాంట్లో ఏమో దాంట్లో ఉన్నా కనుక నాకు అభిషేకం రాలేదు. యేసు ప్రభు అభిషేకం వచ్చింది నాకు అంటే చెప్తున్నా మా విషయం. ఓకే, కనుక అర్థమవుతుందండి. దేవుడిచ్చిన అభిషేకం ఎప్పుడు సత్యము, దేవుడిచ్చిన నిజమో అది. ఆ అభిషేకాని కోసం ప్రయత్నం చేయండి. మీ పిల్లలకి, మీ కుమారులకి, మీ సేవకులకి యేసు ప్రభు ఇచ్చే అభిషేకం అద్భుతమైన అభిషేకం. ఆ అభిషేకాన్ని పొందడానికి, సత్యమైన అభిషేకం పొందడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని సేవకులు పిలిపించి నా పోటీ వాళ్ళని పిలిపించుకుని ఏదో నేను నూనె చేతిలో పెట్టుకుంటాను తలకాయ పోతా, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. నేను ఇప్పుడు అమ్మ
ఇప్పుడు నేను అభిషేకించాను అనుకో, అయితే ఇద్దరు ముగ్గురు వచ్చి అభిషేకించాము, మా చేతుల్లో ఏమైనా ఉందా? ఏముందంటే చెప్పండి, దీంట్లో మోసం ఉంది, దగా ఉంది, మోసం ఉంది, రకరకాలైన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఈ ఎత్తుకెళ్ళి నేను తరగ మీద ఎత్తి అవతలడికి అవతలడికి ఏమవుతుంది? నేను ఏదైతే నా లోపాలు ఏదైతే ఉన్నాయో అన్నీ ఆయన మీదకి వెళ్తాయండి. కానీ ఇది రైటా, దేవుడిచ్చిన అభిషేకం రైటా, అది నా పాయింట్. అంతేగాని సేవకులను కించపరచాలని సేవకుడు ఇచ్చిన తప్పని నేను చెప్పట్లేదండి బాబు. దండం పెడతాను అందరికీ, ఎందుకంటే ఎవరి ఇష్టం అన్నది. ఇప్పుడు నీకు ఇష్టమైంది అభిషేకించుకుంటావు అంతే, దాంట్లో అందువల్ల తప్పేం కాదు, తప్పు కాదు. కానీ నేను ఉన్న వాక్యాన్ని ఉన్నదంటగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్పాను. కానీ ఇంకో మాట లేదు, ఇంకొక వాక్యంతో నేను సమయాన్ని ముగించేస్తాను. యోహాన్ రాసిన మూడో పత్రిక ఆరో వచనం అండి. వారు నీ ప్రేమను గురించి సంగమ ఎదుట సాక్ష్యమిచ్చారు. వారు అన్ని జనుల వలన వారు అన్ని జనుల దగ్గర నుంచి ఏమి తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరేరు కనుక దేవునికి తగినట్లుగా మీరు వారిని సాగనంపిని ఎడలా మీకు ఇక్తము. చూడండి, సేవకుడికి సాగనంపాలి. సేవకుడికి నువ్వు ఏమి ఇవ్వని పట్ల సాగనంపు అక్కడి దగ్గర. కొంతమంది అమ్మా దేవునికి తగిన, దేవుడు అంటే మన దగ్గరికి వస్తాడు, దేవుడు మన ముందే ఉంటాడు, మన వెనకాల ఉంటాడు, దూతలు ఉంటాయి. ఆయన వచ్చి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళామనుకో రోడ్డు మీదకి, నా ఎంబట ఎవరు వస్తారు? దేవుని దూతలు, దేవుడు అందరూ వస్తారు. మరి కానీ నువ్వు రావు, నువ్వు వస్తావా? వస్తావు, నువ్వు వస్తావులే. మిగిలిన రారు, పానీనే బండికి వెళ్ళిపోతాడులే అనుకుంటాం. కానీ ఆఖరి నిమిషం వరకు నిలబడి అతను వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తావా? ఇస్తున్నారా? ఇస్తారా? చాలామంది ఇస్తారా? ఇస్తే సంతోషం, గొప్ప విషయం. చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. కనుక మీరందరూ అట్లా ఉండాలని, మనం అందరం అట్లాగే ఉండాలని. పేరు ముఖ్యమైనది కాదు. కొండ, ఏడు కొండలు, కొండ వల్ల ఉపయోగం ఉందా? పేరు కొండ తప్ప ఏం లేదు. ఇక్కడ బంగారు కొండ పెట్టుకున్నా బంగారం రాదు, ఏ కొండ పెట్టుకున్నా మనకేం రాదు. కానీ ఒకే ఒకటి ఏంటంటే, క్రీస్తు పేరు మనం పెట్టుకుంటే క్రీస్తు సంబంధాలు అవుతామని ఈ సభలో మీకు తెలియజేస్తూ నేను వాక్యాన్ని ముగిస్తూ ప్రార్థనతో నేను ఈ మాటలు ముగిస్తానండి. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన నీ మాటలు అవి మేము నాయన నా నోటితో చెప్పలేము, మా నా పెదాలతో చెప్పలేము. ఆత్మ సంబంధంగా రావాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి. అట్లాగే ఇక్కడ ఉన్న సేవకులు ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళు, సేవకులు ఎంతో నమ్మకం కలిగిన వాళ్ళు. ఇంకెక్కువైన ఆశీర్వాదాలు వాళ్ళకి ఇవ్వండి. రాబోయే దినాలలో ఇంకెక్కువైన సపోర్ట్ వాళ్ళకి చేయండి. ఇంకా నాయన వారికి కావాల్సినవన్నీ మేలులు ఇవ్వండి. నీ కృప కటాక్షాలతో నింపమని వేడుకుంటున్నాం. మరి నేను నిజంగా నేను మరి వీక్గా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, నీ దగ్గర ఉన్నప్పుడు శక్తి కలిగిన వాళ్ళము, నీ దగ్గర ఉన్నప్పుడు బలం కలిగిన వాళ్ళము, నీ దగ్గర ఉన్నప్పుడు మేము ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళం. కనుక నీకు వందా చెల్లిస్తూ, అట్లాగే నాయన ఈ సంఘం ఏర్పాటు చేసిన మీ దాసుడిని, ఏర్పాటు చేయబడిన మీ బిడ్డలందరినీ నీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ, ఈ ఛానళ్ల ద్వారా వాక్యాన్ని బోధించే అవకాశము నాకు ఇవ్వబడినందుకు వందాలు చెల్లిస్తూ, అట్లాగే ఇక్కడ ఉన్న సేవకులు కూడా ఛానళ్ళను వాక్యం బోధించి అనేకులకు వాక్యం బోధించే వారిగా తయారవడానికి కూడా సహాయం చేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునామానికి మహిమ కలుగుగాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.